హలో ఈ ఆడపిల్లలకు సంబంధించిన విషయం ఏంటంటే, సంయుక్త సేవా సంస్థ ఒక పాపకి అమ్మాయి చదువు పూర్తి అయ్యేంత వరకు కూడా పూర్తిగా ఆ ఖర్చులు అవన్నీ భరించడానికి మా వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర చెప్పడం జరిగింది. దాతల సహకారంతో ఆ అమ్మాయిని అడాప్షన్ చేసుకొని చదువుకు సంబంధించిన పూర్తి ఖర్చులు కూడా భరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. వారి బాధ్యత చదువు బాధ్యత వరకు సంయుక్త సేవా సంస్థ నిర్వహిస్తుందని తెలియజేస్తుంది. వాళ్ళ నాన్నగారు శెట్టిపల్లి రామచంద్రయ్య గారి జ్ఞాపకార్థం వాడి కుమారుడు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఎవరో ఒకరు సామాజిక కార్యక్రమాల్లో ఏదో అందరిని పిలిచి భోజనాలు పెట్టి వెళ్ళిపోవడం కాకుండా ఇలాంటి సమాజానికి పనికొచ్చే కార్యక్రమాలు ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారో వారిని ఆదుకోవడానికి పెద్ద మనసుతోటి ఇవ్వడం చాలా సంతోషించాల్సిన విషయం. శెట్టిపల్లి రామచంద్రయ్య కుమారుడు శెట్టిపల్లి సంజయ్ని మనస్ఫూర్తిగా సంయుక్త సేవా సంస్థ తరఫున అభినందిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలను ఇంకా స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా స్పందించి తగు సహాయం చేయవలసిందిగా అందరినీ పేరు పేరున కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఇంకేమన్నా సమస్యలున్నా సంయుక్త సేవా సంస్థను దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మేము మా వంతు సాయం మేము చేస్తామని ఈ కార్యక్రమంలో సంయుక్త సేవా సంస్థ అధ్యక్షుడు వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర చూపిన చొరవ, అదేవిధంగా మా వాలంటీర్స్ రామ్ దుర్గ దివ్య శుభాని మరియు మహబూబ్ బాషా వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. సమాజానికి పనికొచ్చే కార్యక్రమాల్లో వాలంటీర్స్ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఎక్కడైనా పేదలకి ఆహారం పెట్టడం కానీ అలాంటి కార్యక్రమాల్లో కూడా మా 17వ నంబర్ సచివాలయం నుంచి వాలంటీర్లు స్వచ్ఛందంగా ఎవరు తోచినా నిజంగానే వాలంటరీ సర్వీస్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మా వాలంటీర్స్ అందరూ కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలకి ప్రోత్సహిస్తున్న దాతలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక చేతులు జోడించి వినయపూర్వకంగా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం.